ఆయన రేపల్లి రాంబాబు సత్తెనపల్లి ఎమ్మెల్యే అయ్యారు, ఆ తర్వాత ఏపీ మంత్రి కూడా అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలోనే కాదు వైసీపీలోనూ కీలకంగా వ్యవహరించారు కూడా. ప్రతిపక్షంలోకి వచ్చేసరికి గుంటూరుకి షిఫ్ట్ అయిపోయారు. అట్టెట్ట జరిగిందబ్బా. ఏ ఈక్వేషన్స్ ఆధారంగా వైసీపీ హైకమాండ్ అంబటి రాంబాబును జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించింది? ఇప్పుడు ఫ్యాన్ పార్టీలోనే కాదు రాజకీయంగానూ ఇలాంటి గుసగుసలే వినిపిస్తున్నాయి. రేపల్లె టు గుంటూరు వయా సత్తెనపల్లి, వాయిస్ ఆఫ్ ద జగన్ కు కీలక బాధ్యతలు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి. పొలిటికల్ ఈక్వేషన్ కుదిరిందా కుదిర్చారా? ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది వైసీపీ. ఇప్పటికే నైరాస్యంలో ఉన్న కేడర్ మరింత ఇబ్బంది పడకుండా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది వైసీపీ. అందులో భాగంగానే పార్టీకి కీలకమైన జిల్లాల్లో ఇన్ఛార్జీలను అధ్యక్షులను మారుస్తోంది. కొన్ని చోట్ల పార్టీ వదిలి వెళ్లిపోతున్న నేతల స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తోంది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించింది వైసీపీ హైకమాండ్. ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగానూ చర్చనీయాంశమైంది. నాపై పోటీకి వస్తాదని తీసుకొచ్చారు. మూడు పార్టీలు మూడు నియోజకవర్గాలు మారిన వ్యక్తి నాపై గెలుస్తాడంట. వైఎస్ విధేయుడిగా మంత్రిగా సత్తెనపల్లి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నా, తప్పక నేనే గెలుస్తా. ఇవి ఎన్నికలకు ముందు అంబటి రాంబాబు చేసిన కమెంట్స్. అయితే ఆయన ఒకటి తెలిస్తే సత్తెనపల్లి జనం మాత్రం మరొకటి తెలిచారు. అనూహ్యంగా టీడీపీలో చేరి టికెట్ దక్కించుకున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో అంబటికి ఓటమి తప్పలేదు. అయినా సరే తన వాయిస్ ఏమాత్రం తగ్గించలేదు అంబటి రాంబాబు. తానెప్పుడూ వాయిస్ ఆఫ్ ద జగన్ అన్నట్టుగానే కూటమి ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతూనే ఉన్నారు అంబటి రాంబాబు. రేపల్లె నుంచి సత్తెనపల్లి వచ్చిన రాంబాబును ఇప్పుడు ఏకంగా గుంటూరు జిల్లాకు తీసుకొచ్చింది వైసీపీ హైకమాండ్. ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్లె అంబటి స్వస్థలం. కాంగ్రెస్ వాదిగా వైఎస్ అనుంగు శిష్యుడిగా ఎదిగి 1989లో తొలిసారి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్ బ్రతికున్నంతకాలం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని అంబటి ఆ తర్వాత జగన్ వెంట నడిచి ఆయనకు బలమైన వాయిస్ గా నిలిచారు. మూడు సార్లు సత్తెనపల్లిలో పోటీ చేసిన అంబటి 2014లో నాన్ లోకల్ ముద్రతో ఓడిపోగా 2019లో మాత్రం కోడెల శివప్రసాద్ ను ఓడించారు. అయితే ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో పోటీ చేసి మొన్నటి ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ చేతిలో అంబటికి ఓటమి తప్పలేదు. సత్తెనపల్లి నుంచి చిలకలూరిపేట నియోజకవర్గానికి మారాలని ఎన్నికలకు ముందే అంబటి ఎదుట ఓ ప్రతిపాదన వచ్చినా స్థానిక రెడ్డి సామాజిక వర్గం నేతలతో పోసగడకపోవడంతో ఆయన నిరాకరించారు. పాత నియోజకవర్గంలోనే పోటీ చేసినా ఓటమి తప్పలేదు. అయినా సత్తెనపల్లి ప్రజలకు అందుబాటులోనే ఉంటున్న అంబటిని హఠాత్తుగా గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు జగన్. పల్నాడు జిల్లాలో ఉన్న అంబటికి గుంటూరు జిల్లా బాధ్యతలు అప్పగించడంపై రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది. గుంటూరు జిల్లా బాధ్యతలను మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లేదా విడదల రజనీకి ఇవ్వాలని మొదట భావించారట జగన్. అయితే వీళ్ళిద్దరినీ కాదని అంబటిని ఎంపిక చేయడంపై సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారట. ఈ నియామకంలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమిటి అనే ఆసక్తి నెలకొంది. అయితే జిల్లా పార్టీ అధ్యక్షులుగా సీనియర్లు నియమించాలి అన్న ఉద్దేశంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పీఆర్కేనే కొనసాగించిన జగన్ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా కన్నం వెంకటేష్ను నియమించే అవకాశం కనిపిస్తోంది. అత్యంత ప్రాధాన్యం ఉన్న జిల్లా కాబట్టి గుంటూరు బాధ్యతలను అంబటికి అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే కొత్త బాధ్యతలతో అంబటి రాంబాబు సత్తెనపల్లికి రామ్ రామ్ చెప్పినట్లే అన్న ప్రచారం కూడా జోరందుకుంది. మరి సత్తెనపల్లి ఇన్ఛార్జ్గా ఎవరిని నియమిస్తారు అనే సస్పెన్స్ కొనసాగుతుంది ఇప్పుడు.